శ్రీమద్ నమ రోజుకి పన్నెండు వందల సూర్య నమస్కారాలు చేస్తూ నిత్యం భగవంతుణ్ణి ధ్యానిస్తూ చివరికి వాళ్ళు ఏమయ్యారు వాళ్ళ చేతిలో భగవద్గీత కూడా బయటకు తీయాలి అంటే ఎవరి వల్ల కాలేదు అలాంటి అద్భుత చరిత్రని ఈరోజు మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఎంతోమంది వీరులు వాళ్ళందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక చిన్న పిల్లాడు పేపర్ పట్టుకుని ఎడుస్తూ ఉంటాడనమాట పాపం కన్నీళ్లతో ఆ పేపర్ తడిసిపోతుంది ఆ పేపర్లో ఏముంది అంటే ఒక వ్యక్తిని ఉరితీశారు అనే ఒక వార్త ఉందన్నమాట అది చదవటం ఏడవటం ఆ రోజంతా అన్నం తినలేదు నిద్రపోలేదు అలా ఒకరోజైనా కొన్ని రోజుల పాటు నిద్రపోలేదు అన్నం తినలేదన్నమాట అలా ఏడుస్తూనే ఉన్నాడు ఒకరోజేమో అందరూ నిద్రపోతూ ఉండగా పూజ గదిలోకి వెళ్ళి నన్ను నేను ఒక అగరవత్తిలాగా ఆత్మాహుత్య చేసుకుని బూడిదైపోవాలా నేనేం చెయ్యాలి శివాజీ మహారాజులాగా నేను కూడా విజయం సాధించాలని అనుకుంటున్నాను భరతమాత శరస్సుపై స్వాతంత్ర కిరీటాన్ని అలంకరించాలనుకుంటున్నాను ఒకవేళ అలా అలంకరించలేకపోతే నేను కూడా ఉరికమ్మ ఎక్కుతాను నేను ఆయుధాలు ధరించి నా దేశం కోసం నా కొన ఊపిరి ఉన్నంత వరకు పోరాడతాను అంబా ను నన్ను దీవించు నన్ను కాపాడు నాకు మార్గాన్ని చూపించు అని మనసులో ప్రార్థిస్తున్నాడు అలా ప్రార్థిస్తూ ఉంటే ఆ పిల్లాడి తండ్రి వచ్చి చెయ్యేసే భుజం మీద నువ్వేంటి ఇలాంటి కవితలు రాస్తున్నావు నువ్వు కవిత రాయటానికి వీళ్ళు తప్ప ఇంకేం దొరకలేదా నువ్వు చదువుకోవాలి పెద్దవాడి అవ్వాలి అప్పుడు నిర్ణయం తీసుకో మన ఇంట్లో అందరూ నీ మీదే ఆశలు పెట్టుకున్నారు నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయకొని చెప్పి తండ్రి అంటాడనమాట తండ్రి వెళ్ళిపోయిన తర్వాత పాపం ఈ పిల్లాడు ఆలోచిస్తూ ఉంటాడు ఎంతమందో పుడతారు ఎంతోమందో చచ్చిపోతారు కానీ దేశం కోసం ప్రాణాలు వదిలేసిన వాళ్ళు కదా మహానుభావులు అంటే వాళ్ళ గురించి మాట్లాడితే తప్పేంటి అని పాపం ఏడుస్తాడు ఎవరి కోసమైతే అప్పటి వరకు ఏడ్చారో అతని సోదరులిద్దరూ కూడా ఉరి తీయబడ్డారని మళ్ళీ పేపర్లో వస్తుందన్నమాట ఈ సారసలు ఉన్న చోట ఉండలేకపోతాడు మళ్ళీ దేవుడి గదిలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు ఈసారి అక్కడ ప్రమాణం చేస్తాడు ఏమనంటే ఏడుస్తూ ఉండగా కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తుంటే గుండెలోంచి బాధ తన్నుకొచ్చేస్తుంది అనమాట మీరు ఏ పని అయితే తలపెట్టారో ఆ పని పూర్తి కాకుండానే మీరు మరణించేశారు కదా మీరు బాధపడకండి ఆ పని నేను పూర్తి చేస్తాను అని అమ్మవారి ఎదురుగుండా ప్రతిజ్ఞ చేస్తాడనమాట అతని వీర సావర్కర్ ఆ ఊరి తీయబడిన వాళ్ళే దామోదరు బాలకృష్ణ వాసుదేవ చాపేకర్లు దామోదర్ చాపేకర్ని నిన్న ఊరి తీశారు నేను నిన్న వీడియో పెట్టాలి కానీ మాకు నెట్ లేకపోవటం వల్ల నేను నిన్న ఈ వీడియోని అప్లోడ్ చేయలేకపోయాను అనమాట చాపేకర్ కుటుంబం పూణే సమీపంలో చించివడ గ్రామంలో ఉండేది ఈ చాపేకర్ తండ్రి హరిబాబు లక్ష్మీబాయి అనమాట అయితే హరిబాబుకి కొంచెం ఇంగ్లీష్ వచ్చు సంస్కృతం కూడా మాట్లాడుతూ ఉంటాడు అంతకుమించి అద్భుతంగా పాటలు పాడుతూ ఉంటాడనమాట ప్రభుత్వోద్యోగం చేస్తూ ఉండేవాడు కానీ తర్వాత ఆ ప్రభుత్వోద్యోగం కూడా తనకు నచ్చలేదు ఎందుకంటే ఇంకొకళ్ళ మీద ఆధారపడి బ్రతకడం బానిసలా బ్రతకడం తనకు నచ్చలేదనమాట అందుకే ఉద్యోగానికి రాజీనామా చేసి అద్భుతంగా పాటలు పాడుతూ తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు అనమాట అయితే ఒకరోజు ఈ హరిబాబు వాళ్ళ నాన్న అడుగుతాడు నాకు కాశీ వెళ్ళాలని ఉంది అని చెప్పి అడుగుతాడు అప్పుడు ఏం చేస్తాడు అంటే కాశీ తీసుకెళ్తాడు వచ్చేటప్పుడు ఏమవుతుంది ఎద్దుల బల్ల మీద వస్తున్నారనమాట ఒక ఎద్దు చచ్చిపోతుంది చచ్చిపోతే మరి బండిని ముందుకు నడపడం ఎలాగా అందుకని చెప్పి హరిబాబు అతని తమ్ముడు ఈ ఎద్దుల కాడిని భుజం మీద పెట్టుకుని కాశీ నుంచి చించివాడు తీసుకొస్తారనమాట అసలు ఇలా తీసుకొచ్చారు అనగానే నాకు శ్రవణకుమారులే గుర్తుకొచ్చారు శ్రవణకుమారుడు కూడా అంతే కదా వాళ్ళ తల్లిదండ్రులను ఎలా తీసుకొచ్చాడు అది తల్లిదండ్రుల మీద ప్రేమ అంటే సరే తండ్రిని కాశీ చూపించేశాడు ఇంటికి తీసుకొచ్చేసిన తర్వాత పిల్లలు ముగ్గురికేనేమో సంస్కృతం నేర్పించాలని అనుకుంటూ సంస్కృతం నేర్పిస్తాడు తర్వాత అనిపిస్తుంది అనమాట ఈ సంస్కృతం నేర్పిస్తే వీళ్ళ జీవనాధారం ఎలాగా వైద్యాన్ని కూడా నేర్పిస్తే బాగుంటుందని చెప్పి వైద్య విద్యను కూడా నేర్పించాలని చెప్పి అనుకుంటారు దీంతో పాటుగా ఆంగ్లము మరాఠీ కూడా నేర్పిస్తాను అంటే దామోదర్ చాపేకర్కి ఇష్టం ఉండదు నేను నేర్చుకోను ఆంగ్లము అని చెప్పి అంటాడు సరే వాళ్ళు అలా అన్నా సరే తండ్రి వాళ్ళకి ఏదైతే నేర్పించాలని అనుకున్నారో అవి నేర్పిస్తూ మన ఉపనిషత్తు కథలు దేవుడి గురించి అన్నీ నేర్పిస్తూ ఉండేవారు అనమాట పిల్లలకి వీళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు ముగ్గురికి వివాహం అయింది అప్పట్లో మన దేశ పరిస్థితులు ఎలా ఉండేవో తెలుసు కదా బ్రిటిష్ వాళ్ళు మనల్ని అణచివేస్తూ ఉండేవారు కనిపించిన వాడిని కనిపించినట్టు హింస పెట్టేస్తూ ఉండేవారు కదా అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామన్నమాట ఈ దామోదర్ ఏమనుకుంటారంటే సైన్యంలో చేరాలి అని అనుకుంటారనమాట ఎందుకంటే సైన్యంలో చేరితే ఈ రైఫిల్ షూటింగ్ అవన్నీ వస్తాయి కదా అని కానీ సైన్యంలో చేరాలి అంటే ఈ బ్రిటిష్ వాళ్ళకి వీళ్ళంటే ఇష్టం లేదు ఎందుకు ఇష్టం లేదు అంటే వీళ్ళు చిత్పవన్ అనమాట ఈ చిత్పవన్ బ్రాహ్మణులకి దేశభక్తి అంటే చాలా ఎక్కువ వీళ్ళని గనక మన సైన్యంలో చేర్చుకున్నాము అంటే మన సైన్యాన్ని కూడా మార్చేస్తారని చెప్పి సైన్యంలోకి చేర్చుకోవడానికి ఇష్టపడరు బ్రిటిష్ వాళ్ళు అప్పుడు దామోదర్ ఏమనుకుంటాడంటే మీరు నేర్పేది అంటే గుడ్డు నేనే నేర్చుకుంటానని చెప్పి సొంతంగా ఒక సాయుధ దళాన్ని ఏర్పాటు చేసుకుంటారనమాట ఆ సాయుధ దళాన్ని ఏర్పాటు చేసుకుని వాళ్ళు ఏం చేస్తారంటే నిత్యం మల యుద్ధం చేస్తూ వ్యాయామం చేస్తూ వాళ్ళు రోజులన్నింటినీ గడిపేస్తూ ఉండేవారు హరి బాబు కోపం వస్తుంది ఏంటి మీరు ప్రతిరోజు వ్యాయామమే చేస్తూ ఉన్నారు సూర్య నమస్కారాలు పెట్టరా అని చెప్పి కోపం వస్తుంది ఎందుకంటే అప్పట్లో మహారాష్ట్రలో ఉన్న ఈ చిత్పాన బ్రాహ్మణ కుటుంబాలకి సూర్య నమస్కారాలు చేయటం అనేది సంప్రదాయం సరే తండ్రి కోపం పోగొట్టాలి ఎలా అందుకని చెప్పి వీళ్ళు వ్యాయామాన్ని చేస్తూనే రోజుకి పన్నెండు వందల సూర్య నమస్కారాలు చేసేవారు రోజుకి పన్నెండు వందల సూర్య నమస్కారాలు చేయాలి అంటే దాదాపుగా మూడు నుంచి నాలుగు గంటలు పడుతుంది అలా చేస్తూ రోజుకి ఇరవై కిలోమీటర్లు ఎక్కడ ఆగకుండా పరిగెత్తే సామర్థ్యాన్ని వీళ్ళు పెంచుకున్నారన్నమాట అలా శారీరక ఆరోగ్యాన్ని అద్భుతంగా చేసుకున్నారు ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఎవరినైనా ఎదుర్కొనేంత స్థితికి వాళ్ళు వచ్చేసారు ఆ తర్వాత వీళ్ళేమో పూణే వస్తారనమాట పూణే వచ్చిన తర్వాత తండ్రితో పాటుగా వీళ్ళు కూడా పాటలు పాడుకుంటూ ఉండేవారు పుణ్య పురుషుల కథలు చెప్తూ దైవభక్తిని దేశభక్తిని అందరిలో నింపుతూ ఉండేవారు అనమాట ఈ బ్రిటిష్ వాళ్ళకి ఎంత భయం వేస్తుంది అంటే వీళ్ళు పాట పాడడం మొదలెట్టారు అంటే వాళ్ళు భయపడిపోతూ అనమాట ఎందుకంటే వీళ్ళ పాటలకి అందరూ మారిపోతారని అంత భయం ఈ చాపేకార్ సోదరులంటే ఓసారి ఈ చాపేకార్ సోదరుల దగ్గర ఆయుధాలు ఉన్నాయని చెప్పి వీళ్ళకి తెలుస్తుంది బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారంటే ఏ విధంగా అయినా సరే వీళ్ళని పట్టుకోవాలి అని అనుకుంటారు అనమాట అలా వీళ్ళ మీద కూడా కన్ను పడిపోయింది బ్రిటిష్ విధవలకి ఒకసారి ఏమవుతుంది అంటే గణేష్ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయన్నమాట ఆ గణేష్ ఉత్సవాలు జరుగుతుంటే దేశభక్తి గీతాలు పాడుతూ ఉంటారు వెంటనే వచ్చి ఈ బ్రిటిష్ పోలీసులు పట్టుకుంటారు ఎందుకంటే దేశభక్తి గురించి పాడుతూ ఉంటే నేరము అని చెప్పి అనుకునే రోజులు అనమాట అలా పాడుతూ ఉంటే మిగతా వాళ్ళు ఎక్కడ మారిపోతారు అనేది వాళ్ళ భయం అనమాట సరే వాళ్ళకి కోపం వస్తుంది దామోదర్కి బాలకృష్ణకి వాస్తవ్కి కోపం వస్తుంది బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని ఆక్రమించుకోవటమే కాకుండా మన స్వాతంత్రాన్ని కూడా పూర్తిగా హరించేశారు మన ధర్మాన్ని సంస్కృతిని నాశనం చేయాలని అనుకుంటున్నారు వీళ్ళని ఎలాగైనా సరే అంతం చేసేయాలి అని చెప్పి తీవ్రమైన ప్రతిజ్ఞ చేసుకుంటారు వాళ్ళ మనసులో బాగా నాటుకుపోయిందనమాట ఎలా అయినా సరే ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పి వీళ్ళకి ఏ అవకాశం వచ్చినా సరే ఒక్క అవకాశాన్ని కూడా వదులుకుని ఉండేవాళ్ళు కాదనమాట ఏదో విధంగా బ్రిటిష్ వాళ్ళతో పోరాడుతూనే ఉండేవారు అలా ఈ బ్రిటిష్ వాళ్ళ కళ్ళల్లో వీళ్ళ ముగ్గురు పడ్డారనమాట ఒకసారి ఏమవుతుందంటే ప్లేగు వ్యాధి వస్తుందనమాట ప్లేగు వ్యాధి వస్తే బ్రిటిష్ ప్రభుత్వం వ్యాధి తీవ్రతకు తగిన విధంగా నివారణ చర్యలు తీసుకోలేదు పైగా ప్రజలందరినీ ఇబ్బందులు పాలు చేసేసి అణగదొక్కడానికి ప్రయత్నించింది అనమాట ఫిబ్రవరి నాలుగు పద్దెనిమిది వందల తొంభై ఏడు అనమాట ఒక దరిద్రపు కొట్టు చట్టాన్ని అమల్లోకి తెచ్చింది ఆ చట్టం ఏంటంటే వ్యాప్తి చెందే భయంకర వ్యాధుల చట్టం అనమాట ద ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ దీని ద్వారా ఏంటి వ్యాధులు ప్రబలిన సమయంలో ప్రజల ప్రాథమిక హక్కులు రద్దు చేయబడతాయి అలాంటి చట్టాన్ని తీసుకొచ్చారు వాళ్ళు దరిద్రులు అలాగే అత్యున్నత న్యాయస్థానంలో కూడా అప్పీలు చేసుకునే హక్కు రద్దయిపోతుంది అంటే ఆ స్థితిలో మనం ఏమీ చెయ్యలేని అసహాయ స్థితికి తీసుకొచ్చేసే ఒక చట్టాన్ని రూపొందించారు ఈ వ్యధవలు ఆ రోజుల్లో పూనా నగరం జాతీయ స్థాయిలో జరిగే అన్ని కార్యకలాపాలకి కేంద్రంగా ఉండేదనమాట లోకమాన్య తిలక్ కార్యస్థానం కూడా అక్కడే ఉండేది ఆ సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం రాండ్ అనే ఆంగ్లేయ అధికారిని ప్రజలను రెచ్చగొట్టి తప్పులు చేయించి అణిచివేసేందుకు ప్రత్యేకంగా నియమించిందనమాట ఈ రాండు గొప్ప అహంకారి క్రూరుడు దరిద్రుడు అని పేరు పొందాడు నేను అండం కాదు నేనేం తట్టడం లేదా ఆయన్ని అలా అతను అనేవారు అక్కడ అతని గురించి అందరికీ తెలుసు భారతీయులంటే అతనికి ఎంతో కోపము వ్యతిరేకత జుగుప్స వాడు సొమ్మేదో మనం తినేసినట్టు అయితే పూణేలో ప్లేగ్ వ్యాధి బాగా వ్యాపిస్తుంది ప్రభుత్వం ఎటువంటి సహాయక చర్యలు తీసుకోవటం లేదు అయితే స్వచ్ఛంద సంస్థలు ఏమో చేయాలని అనుకుంటే ఆ స్వచ్ఛంద సంస్థలు చేయటానికి కూడా వాళ్ళు అనుమతించట్లేదు ఈ రాండే ఏం చేశాడో తెలుసా ప్లేగు వ్యాపించటానికి కారణం పెద్ద పెద్ద ఇళ్ళల్లో ఎలుకలు ఉన్నాయి ఈ ఎలుకల వల్లే కదా ప్లేగు వ్యాధి వస్తుందని చెప్పి పాపం పెద్ద పెద్ద ఉంటే ఆ ఇళ్ళన్నింటినీ తగలబెట్టేశాడు విలువైన వస్తువులు దోపిడీ చేయించేశాడు అతనికి దొరికింది దొరికినట్టు తీసేసుకుని చెప్పుల కాళ్ళతో పూజా మందిరంలోకి వెళ్ళి అక్కడ విగ్రహాలని పాదాలతో తన్ని తొక్కి అవమానపరిచాడు అలాగే ఇలా వెతుకుతున్నాము అని చెప్పే మిషతో ఏం చేశారంటే స్త్రీలు మా తరమే ప్రవేశించే అభ్యంతర మందిరాలలో కూడా వీళ్ళు ప్రవేశించి అనేక మంది స్త్రీల మీద అత్యాచారాలు చేసి అవమాన పరిచేశాడు ఆ రాండుగాడు వాళ్ళ యొక్క అనుచరులు శవాలు రోగులు నగరం బయటకు తరలించే మిషతోటి బ్రతికు ఉన్న వృద్ధులను కూడా ఆ శవాలతో పాటు వైద్య శిబిరాలకి బలవంతంగా తరలించేశారు ఆరోగ్యవంతులకి కూడా ప్లేగు వ్యాధి సోకి చనిపోయేలా చేశారు ఇలాంటి ఎన్నో అకృత్యాలు చేయించారు ముఖ్యంగా స్త్రీలను వదిలేవాళ్ళు కాదు అత్యాచారాలు ఎంత దారుణంగా చేసేసేవారు అంటే వాళ్ళు అనుకునేవట ఈ రాండు బారిన పడ్డం కంటే కూడా ప్లేగు వ్యాధితో చచ్చిపోతే బాగుండు అని అనిపించేదిట అంత దుర్మార్గంగా వాళ్ళు మనల్ని హింస పెట్టారు ఎన్ని హింసలు పడకపోతే వ్యాధి వచ్చి చచ్చిపోతేనే నయ్యో వీళ్ళ చేతుల్లో పడ్డం కంటేనే అనుకుంటారో ఒకసారి చెప్పండి హింసించేసేవారు అనమాట దొరికిన వాళ్ళని దొరికినట్టు కొట్టేసి చంపేసి మానభంగాలు చేసేసి వృద్ధులనైతే ఇంకా పశువుల కింద ట్రీట్ చేస్తూ హింస మన దేశంలోకి వచ్చి మన సొమ్ము తింటూ మన మీద ఆధిపత్యాన్ని చలాయిస్తూ ఇంకా మనల్ని నాశనం చేయాలి అది వాళ్ళ ఆలోచన అప్పటికీ ఇప్పటికీ పెద్ద తేడా ఏం లేదు అప్పుడు ఒక రకంగా మన దేశాన్ని నాశనం చేస్తే ఇప్పుడు కొంతమంది మన దేశాన్ని ఇంకొక రకంగా నాశనం చేస్తున్నారు కామన్ పాయింట్ ఏంటంటే నాశనం చేయటం సరే అక్కడ పోనా ప్రజలందరూ విసిగిపోయారనమాట ఈ వార్త ఈ ముగ్గురు చాపేకర సోదరులకి తెలుస్తుంది ఎలా అయినా సరే రాడ్ని చంపేయాలి అని అనుకుంటారు ఎందుకంటే అంతమందిని హింస పెట్టేస్తుంటే ఎవరికైనా విసుగొచ్చేస్తుంది కదా అలా ఈ రాడ్డిని ఏదో విధంగా చంపేయాలని నిర్ణయించుకుని చంపేస్తారు ఇంతకీ వీళ్ళని ఎలా చంపారో తెలుసా చంపేసేటప్పుడు కూడా ఆ రోజు మంగళవారం ఈ చాపేకర్ సోదులు రోజంతా ఉపవాసం ఉండి తమ కార్యక్రమం విజయవంతంగా జరగాలని ప్రార్థన చేసి అప్పుడు ఈ రాండిని ఓయర్స్ అనే అతన్ని ఇద్దరిని చంపేస్తారనమాట ఈ ఓయర్స్ని రాండిని హత్య చేశారని చెప్పి ప్రపంచమంతా తెలిసిపోయింది చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఈ పని చేసిన వాళ్ళు సంతోషంగా ఉండాలి సుఖంగా ఉండాలి అని ఆశీర్వచనం చేశారు అంటే ఎంతగా బాధించి ఉంటారో చూడండి ఒకసారి అన్ని బాధలు పడి మనం స్వాతంత్రం సంపాదించుకున్నాం అయితే ఇన్ని బాధలు పడి ఎంతోమంది చ దేశం కోసం చచ్చిపోయినా సరే వాళ్ళ పేర్లు ఎప్పుడు బయటికి రావు వినిపించేది ఒకే ఒక్క పేరు ఆ వ్యక్తి గురించి నేను ఏదైనా చెప్పాను అనుకోండి రాజకీయం మాట్లాడుతున్నారేంటండి మీరు రాజకీయం గురించి మీరు మాట్లాడకూడదు మీరు దైవం గురించి గురించి మాత్రమే చెప్పండి దైవం గురించి మాత్రం చెప్తేనే బాగుంటుంది అని చెప్పి మాట్లాడతారు ఇంతమంది ప్రాణాలు వదిలేశారే ఇంతమంది దేశం కోసం చచ్చిపోయారే వీళ్ళ ఒక్క పేరు కూడా మనకి బయటికి రాకుండా ఒకే ఒక వ్యక్తి వల్ల దేశానికి మేలు జరిగింది ఆ ఒకే ఒక వ్యక్తి దేశానికి ఎంతో చేశాడు అని చెప్పి మాట్లాడుతున్నారే మాట్లాడడానికి కూడా అర్థం ఉండాలి కదా ఏవో ఎవరో రాసేసిన పుస్తకాలను చూసి మనం అదే నమ్మేసి వాళ్ళని మాత్రమే దేవుళ్ళ కొలవడం చాలా తప్పు దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఎంతో మంది ఉన్నారు ఇప్పుడు వీళ్ళు ఎలా చనిపోయారో తెలుసుకుంటే కళ్ళల్లో నుంచి నీళ్లు రావు కళ్ళలో నుంచి రక్తం వస్తుందనమాట ఎప్పుడైతే ఈ చాపేకర్ సోదరులు ఈ ఓయర్స్ని రాండేని చంపేశారు అని చెప్పి తెలుసుకుంటారో వీళ్ళని పట్టుకుంటారనమాట పట్టుకుని న్యాయస్థానంలోకి తీసుకెళ్తారు ఈ రాండేని కానీ ఓఎస్ని కానీ చంపినట్లు అసలు ఎక్కడా సాక్ష్యం దొరకలేదు ఈ బ్రిటిష్ వాళ్ళకి అయినా సరే న్యాయ విచారణ జరిపినట్లుగా నాటకమాడి ఈ దామోదర్కి మరణశిక్షని విధిస్తారు తీర్పు విన్న దామోదరు న్యాయస్థానంలో అంటాడు ఇంతకంటే కఠినమైన శిక్ష మరేది లేదా అని చెప్పి నవ్వుతూ అడుగుతాడనమాట పద్దెనిమిది వందల తొంభై ఏప్రిల్ పదిన దామోదర్ని తీయాల్సి ఉంది చివరి కొరికగా దామోదరు అదే జైల్లో ఉన్న తిలక్ని కలవాలని చెప్పి కోరుతాడనమాట తిలక్ గారిని కలిసిన తర్వాత నేను మరణం కోసం ఎదురు చూస్తున్నాను మీ చేతులతో నాకు భగవద్గీత గ్రంథాన్ని ఇవ్వండి అని చెప్పి అడుగుతాడు అప్పుడు అధికారుల అనుమతిని తీసుకుని ఈ తిలక్ గారు ఏం చేస్తారు అంటే దామోదర్కి తన సంతకంతో కూడిన భగవద్గీతని అందజేస్తారు దామోదర్ని ఉరి తీయాలని అనుకుంటారు కదా ఉరి తీయడానికి ముందు రోజు ఉపవాసం చేస్తాడు ఆ రోజంతా శ్లోకాలని చదువుతూ ప్రార్థనలతో గడుపుతాడు ఆ రోజు రాత్రి అంతా చాలా ప్రశాంతంగా నిద్రపోతారు అతన్ని ఆ ఘాడ నిద్ర నుంచి లేపడానికి పోలీసులకు చాలా సమయం పట్టిందంట అంత ప్రశాంతంగా నిద్రపోతున్నాడు అసలు చచ్చిపోతాడు పొద్దున ఉరి తీసేస్తారు అంటే ఎవరికైనా కంటి మీద కొనుక్కుంటుందా అలాంటిది అంతా ఘాడంగా నిద్రపోతున్నాడు అంటే ఎంత ప్రశాంతంగా ఉన్నాడో ఆయన ఒకసారి ఆలోచించి చూడండి జైలు అధికారి ఉరి తీయడానికి అరగంట ఆలస్యంగా వస్తాడు దామోదర్ అతన్ని వేళా కొళం చేస్తాడనమాట నిబంధనలు పాలించడము సమయ పాలన ఏమయ్యా అధికారి గారు అని విక్రంతగా అంటాడు అక్కడ ఉన్న పత్రికా విలేఖరులందరూ నిర్గాంతపోతారు ఎందుకంటే కొంచెం సేపట్లో ఉరి తీసే పోతున్నారు అలాంటిది కొంచెం కూడా భయం లేకుండా ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి అని అక్కడికి వచ్చిన ఈ అధికారి అంటాడనమాట నీ సందేశం ఏంటి మీ వాళ్ళకి ఏం చెప్పాలి అని చెప్పి అడిగితే ఊరి కొయ్య దగ్గరికి నేను చిరునవ్వుతో వెళ్ళానని చెప్పండి అని చెప్పి అంటారనమాట ఉరి శిక్ష విధించి ఆ కొయ్య దగ్గరికి వెళ్ళేటప్పుడు దామోదర్ గారు ఏమంటారో తెలుసా నారాయణ నారాయణ జయ గోపాల హరియని స్మరణ చేస్తూ భగవద్గీత గానం చేస్తూ ఎవరి సాయము లేకుండానే అక్కడికి వెళ్తాడు సామాన్యులైతే ఉరికై చూడగానే పారిపోవాలనుకుంటారు పట్టుకున్న వారితో పెనుగులాడ్డమో ఏదో చేస్తారు కానీ తాను చేసిన పని సమాజహితమైనదిని నమ్మిన దామోదర్ మృత్యువుని సంతోషంగా స్వాగతించాడు ఉరితాడు మెడ చుట్టూ బిగుసుకున్నప్పుడు కూడా శ్లోక పఠనం ఆపలేదు అక్కడ ఉన్నవాళ్ళందరూ అతని స్వరంలో నుంచి వెలువడిన శ్లోకాలు స్పష్టంగా విన్నారంట దామోదర్ ఆత్మ భగవత్ సన్నిధి చేరింది ఆయన చేతిలో భగవద్గీతను తొలగించటానికి ఎంతో ప్రయత్నం చేయవలసి వచ్చింది ఏంటి ఊరి తీసిన ఆ రెండు నిమిషాల తర్వాత కూడా తన చేతిలోంచి భగవద్గీత బయటికి తీసుకురాలేకపోయారు అంటే ఆ భగవద్గీతని ఎంత గట్టిగా పట్టుకున్నారు చూడండి చాపేకర్ సోదరులు రాజకీయ సమరంలో కూడా భగవద్గీతను వదలకుండా ఆరాధించారు భగవద్గీత ఏం చెప్పిందో అది మాత్రమే వాళ్ళు చేశారు ఒరికి ముందు దామోదరు వాళ్ళ నాన్నగారికి ఒక ఉత్తరం రాస్తారు మమ్మల్ని తిట్టుకోవద్దు నాన్న మమ్మల్ని ఆశీర్వదించు మా అంత్యక్రియలు ఎలా జరగాలో తెలుసా పెళ్లి ఊరేగింపు కంట పెద్దగా జరగాలి వచ్చే జన్మలో కూడా మీరు నాకు తల్లిదండ్రులుగా జన్మించాలి అని చెప్పి అందులో రాసి అప్పుడు ఇస్తారనమాట పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది ఏప్రిల్ పద్దెనిమిదిన దామోదర్ గారిని ఉరి తీసేశారు వాసుదేవ్ గారినేమో మే ఎనిమిదిన బాలకృష్ణ గారినేమో మే పదిన ఉరి తీసేస్తారు అలా ఉరి తీసేటప్పుడు వాళ్ళ చేతిలో భగవద్గీత ఉంది భగవద్గీత వాళ్ళకి ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది వాళ్ళంత ధైర్యంగా ఉన్నారు అంటే కారణం భగవద్గీత వాసుదేవ్ గారు ఉరికొయ్య దగ్గరికి వెళ్లే ముందు వాళ్ళ అన్నయ్య గది దగ్గర అంటే జైలు గది దగ్గరకు వచ్చి అన్నయ్య వెళ్ళొస్తాను అంటే వెళ్ళిరా అని ఆశీర్వచనం చేస్తూ నేను కూడా రెండు రోజుల్లో వచ్చేస్తాను నా కోసం అక్కడ సిద్ధంగా ఉండు అక్కడ స్వాగత సత్కారాలన్నీ చేయి అని చెప్పి చెప్పారట అంత చమత్కారంగా మాట్లాడారు అంటే వీళ్ళ ముగ్గురికి మరణం అంటే భయంగా ఉందా చెప్పండి అసలు కొంచెం కూడా భయం లేదు దేశం కోసం చేస్తున్న యజ్ఞంలో వాళ్ళ సమిధులుగా మారిపోయారు అలా ఒక తండ్రి ముగ్గురు పిల్లల్ని పోగొట్టుకున్నారు అంటే ఆ తండ్రి పరిస్థితి ఏంటో ఆలోచించండి ఇలా ఎంతోమందో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని దేశం కోసం ఇచ్చేశారు మనం మాత్రం ఇంకా వాళ్ళు గొప్ప వీళ్ళు గొప్ప అంటూ కొట్టుకుంటూనే ఉన్నాం మన దేశం కోసం ప్రాణాలు వదిలేసిన ఏ వీరుడి చరిత్ర మనకి అవసరం లేదు మనకి ఏది కలిసి వస్తుంది మనకి ఏది ఉపయోగపడుతుంది అని ఆలోచిస్తామే తప్ప దేశం కోసం ఇంతమంది ప్రాణాలు వదిలేసారే వాళ్ళ గురించి ఒక్కసారి తెలుసుకుంటే వాళ్ళ రుణం తీర్చుకున్నట్లు అవుతుంది కదా అని ఒక్కసారి కూడా ఆలోచించాం ఆలోచించే సమయం మనకి లేదు ఎందుకంటే మన కష్టాలు మన బాధలే మనకి సరిపోవటం లేదు పక్కవాడి కష్టాలు పక్కవాడి బాధలు మనకెందుకు అని వదిలేసాం ఇలా వదిలేసుకుంటూ పోతే చివరికి మన పరిస్థితి మళ్ళీ ఎక్కడ మొదలయ్యామో అక్కడికే వెళ్ళిపోతాం ఆ రోజు రాకుండా ఉండాలి అంటే దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల గురించి తెలుసుకుంటూ మనలో మనం ఐకమత్యాన్ని పెంపొందించుకుంటే ఎప్పటికీ మనం కలిసే ఉంటాం మన ధర్మం ఎప్పటికీ ఇలాగే నిలబడి ఉంటుంది లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు